కరీంనగర్ జిల్లాలో సిపిఐ బలోపేతానికి కృషి చేస్తానని జిల్లా సిపిఐ కార్యదర్శి పొనగంటి కేదారి అన్నారు. కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శిగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన కేదారిని స్వగ్రామంలో గ్రామస్తులు సన్మానించారు. మగిలిపాలెం గ్రామానికి చెందిన కేదారిని స్వగ్రామంలో సిపిఐ నాయకులు, గ్రామస్తులు పూలు, బొకేలు, శాల్వాలతో సత్కరించారు. తనకు పదవి అప్పగించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో పాటు పార్టీ నాయకులకు కేదారి కృతజ్ఞతలు తెలిపారు. తన ఎదుగుదలకు మగిలిపాలెం గ్రామ ప్రజల ఆశీస్సులే కారణమని అన్నారు. గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామాలన్నీ తిరిగి ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. త్వరలో చేపట్టబోయే బస్సు జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి కొయ్యాడ సృజన్, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, మండల సిపిఐ కార్యదర్శి బోయిని తిరుపతి, సర్పంచ్ మోరపల్లి సుస్మిత, ఎంపీటీసీ చాడ తిలక్ ప్రియ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పార్టీ చాడ వెంకటరెడ్డి గారు చాలా ఖుషిగా, ఎందుకంటే నేను ఒక అంచెలంచెల ఎదిగి ప్రజల్లో ఉండి పనిచేస్తానని నాకు ఈ కార్యదర్శి పదవి ఇచ్చినందుకు రాష్ట్ర కార్యదర్శిని అభినందిస్తూ, అదేవిధంగా సహాయ కార్యదర్శి పల్లె వెంకటరెడ్డి గారు కూడా సహకరించారు. అదేవిధంగా కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, ఈనాడు చాడ వెంకటరెడ్డి గారు చేసిందంటే ఈ